నేనైతే మాల్యా చర్చికి బయలుదేరా ట్యాక్సీ కోసం అయితే చూస్తున్నా ట్యాక్సీ రావట్లేదు అయితే వస్తున్నా ట్యాక్సీలు ఏమి రావట్లా ట్యాక్సీ వచ్చిన తర్వాత మాల్యాకి అయితే చేరుకున్నా నడుచుకుంటే ఇంక బ్రిడ్జికి పోయి పోయి బ్రిడ్జి నుండి చర్చికి పోవాలట్లా ప్రస్తుతం అయితే ఇంకా జనం ఏమో రావాలా టైం అయితే పది అవుతుంది ఉదయం లేచి అవి వచ్చేసరికి జనం వచ్చేసరికి ఎట్లయినా మూడు నాలుగు అవుతుంది నేనైతే చర్చి కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యాను కాంపౌండ్ అయితే చాలా జనం ఉన్నారు ఇది వచ్చేసి మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయినట్టుంది ప్రేరు చర్చిలో కన్నా బీచ్ కూడా ఎక్కువ ఉన్నారు జనం ఇప్పుడైతే మనం బీచ్కి పోతాం బీచ్కి అయితే వచ్చేసాం చూడండి చర్చిలో ఉన్నది ఫార్టీ పర్సెంట్ అయితే ఇక్కడ బీచ్లో ఉండేది మొత్తం సిక్స్టీ పర్సెంట్ అంటే చాలామంది భోజనం చేసేవాళ్ళు భోజనం సో బీచ్లో ఎంజాయ్ చేసేవాళ్ళు బీచ్లో చాలామంది ఉన్నారు ఇక్కడైతే ఇక్కడైతే ఐస్ క్రీమ్ చేల్ చేస్తున్నాడు బాబాయ్ కొంతమంది అయితే బీచ్లో ఫోటోలు తీతున్నారు చూడండి ఎట్లా ఉన్నారు జను ఇది ఒక మహా అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే ఈ అరబీ కంట్రీలో ఆరు కంట్రీల్లో ఎక్కడ ఇంత క్లౌడ్ ఉండదేమో అంటే సౌదీ కానీ మస్కట్ కానీ దుబాయ్ కానీ ఖత్తర్ కానీ బహ్రెయిన్ కానీ ఎట్లా జరుగుతుందని నాకు తెలీదు కువైట్లో అయితే మాత్రం ఒక అద్భుతం మహాద్భుతం ఈ గవర్నమెంట్ కూడా రెండు చేతులు పెట్టి దండం పెట్టాలి ఎందుకంటే ఒక సెల్యూట్ చేయాలి సో క్రిస్మస్ని ఇంత అద్భుతంగా ఇంత ఘనంగా జరిగించడానికి ఇంత అవకాశం ఇస్తున్నారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ గవర్నమెంట్ వారికి అనమాట ఎందుకంటే కువైట్లో ఒక ముస్లిం దేశంలో ఒక క్రిస్టియన్స్కి ఇంత అరుదైన ఘనత ఇవ్వడం అంటేది మామూలు విషయం కాదు కాదు నేనైతే వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను ఆకలి వేస్తుంది గ్రాండ్కి వచ్చాం అంటే ఏమైనా తీసుకుందామని డ్రింక్స్ కానీ అట్లా ఇక్కడ ఆఫర్స్ ఏమి ఉన్నాయని ఖర్జూర్ తీసుకున్నాం క్రిస్మస్ కదా ఫ్రెండ్స్ అన్నారు కేక్ కూడా తీసుకుందాం కట్ చేద్దామంటే కేక్ ఒకటి తీసుకున్నాం రండి ఫ్రెండ్స్ అందరం కేక్ కట్ చేసి షేర్ చేసుకుందాం Bye friends, happy Christmas, Merry Christmas.